వచ్చేటువంటి ప్రయత్నం. ఎందుకంటే మీ వైజాగ్లోనే మూడు సార్లు మీటింగ్ పెట్టి 18 లక్షల రూపాయల ఇండస్ట్రీస్ వచ్చాయి ఇక్కడికి అని అసెంబ్లీలో ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. 18 లక్షల కోట్ల రూపాయల ఇండస్ట్రీస్ ఈ మూడు సమ్మిట్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఇండియాలో టాప్ మనం అని. మొన్న శ్వేతపత్రంలో 1.45 crores 145,000 కోట్ల రూపాయలు ఇండస్ట్రీస్ ఆల్రెడీ మొదలవుతున్నాయి, మొదలు అయ్యే దశలో కానీ పూర్తయ్యే దశలో కానీ ఉన్నాయి అని శ్వేతపత్రంలో ప్రకటించారు. అంటే అంత బిట్వీన్ 7-8%. అవి కూడా తప్పు. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ వాళ్ళు ఏవైతే అసెంబ్లీలో రిప్లై ఇచ్చారో, ఎక్కడెక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయని రిప్లై ఇచ్చారో, ఆ రిప్లై మీద పట్టుకునే ఆ ఇండస్ట్రీస్ ఉన్న ప్లేస్ కొన్ని చూసి వచ్చాను మా జిల్లాలో. అక్కడ ఏమీ లేదు, ఏమీ స్టార్ట్ అవ్వాలా. పలానా చోట పలానా ఈ ప్రెస్ క్లబ్ దగ్గర ఒక పెద్ద హోటల్ కడుతున్నాం అని పెడితే ఇక్కడికి వస్తే ప్రెస్ క్లబ్ే ఉంది. ప్రెస్ క్లబ్లో అడిగితే ఇది ఏదైనా బాబు ఇక్కడ ఏం కట్టట్లేదు, ఎవరికి తెలియదు అంటే పేపర్లో వచ్చిందంటే మేమే రాసాం, ఏం చేస్తాం వాడు చెప్తాడు మేము రాస్తాం, ఇక్కడ ఏమీ లేదని చెప్పి సమాధానం వస్తుంది. దీని మీద ఒక అంటే మీరు దీనికి మోసం చేయడానికే మేము పెట్టాము, దీని మీద చర్చ ఏంటంటే ఎవరు మాట్లాడేది ఏముండదు కాదు. నిజంగా శ్వేతపత్రం అని దానికి పేరు పెట్టి వైట్ పేపర్ రిలీజ్ చేశారు కాబట్టి దాని మీద ఒక చర్చ ప్రారంభించండి. ఆ చర్చ కూడా పొలిటికల్ పార్టీల మధ్య అయితే అది గొడవ చర్చ కింద ఇదైపోతుంది కాబట్టి ఆఫీసర్లనే కూర్చోబెట్టండి. ఏ ఆఫీసర్ అయితే ఇప్పుడు ఐవైఆర్ కృష్ణారావు గారు అయితే ఆయన బీజేపీలో చేరిపోయాడు కాబట్టి వాళ్ళు మీ ప్రత్యర్థులు అయిపోయారు. అజయ్ కల్లాం గారు ఉన్నాడు, అజయ్ కల్లాం గారు కూడా మన విజయనగరం మీటింగ్లో శ్వేతపత్రాల గురించి కామెంట్ చేశారు. ఆయన ఏ పార్టీలో చేరలే, ఆయన మీద చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశాడు, ఆయన అన్ని ప్రభుత్వాల్లోనూ పనిచేశాడు. నాకు తెలిసి ఆయన మీద ఎప్పుడు ఏ రకమైనటువంటి ఛార్జెస్ కరప్షన్ ఛార్జెస్ కానీ ఇంకో రకమైన ఛార్జెస్ కానీ ఎప్పుడు రాలే. అప్రైట్ ఆఫీసర్ కానీ ఆయన కెరీర్ అంతా గడిపాడు. అటువంటి మనిషి అందులో ఆయన చాలా మృదువుగా మాట్లాడతాడు, గట్టిగా హార్ష్గా మాట్లాడే మనిషి కూడా కాదు. అలాంటి మనిషిని కూర్చోబెట్టి మీ తాలూకా ఎవరెవరైతే సెక్రటరీస్ ఉన్నారో, ఇండస్ట్రీ సెక్రటరీ, ఇరిగేషన్ సెక్రటరీ, టౌన్ ప్లానింగ్ సెక్రటరీ, సెక్రటరీస్ని కూర్చోబెట్టండి. ఐఏఎస్ వాళ్ళని మీరు వేసిన శ్వేతపత్రం మీద చర్చ పెట్టండి. మాలాంటి వాళ్ళు ఈయనకి ఇస్తాం, కల్లాం గారికి ఇస్తాం మెటీరియల్, ఎందుకంటే నాతో మాట్లాడడానికి మీరు సిద్ధంగా లేరు కాబట్టి. నేనైతే ఎవరన్నా అటెండర్గానే పంపండి అని అడిగాను. ఆ స్థాయి సరిపోదు, ఎవరో పెద్దవాడు అయితే వీడేంటి ఎందుకని వీడి ఆఫర్ నేను ఒప్పుకోవాలని అంటున్నారేమో. నాకు పెద్దవాడు ఎవరు వద్దు, ప్రభుత్వ ప్రతినిధిగా ఎవరు వచ్చినా సరే అతని స్థాయి ఏంటన్నది నాకు అక్కల. మీ ఆఫీసులో అటెండర్ అయినా సరే మీ పర్మిషన్ తోటి మీ ప్రతినిధిగా వచ్చి కూర్చుని ఇదిగో నా దగ్గర ఉంది ఆర్గ్యుమెంటు రాను అంటే నేను సిద్ధంగా ఉన్నాను. ఒక్కొక్క దాని మీద పడదాను, నేను వచ్చి 10 రోజులు విజయవాడలో ఉండిపోతాను. రోజుకో సబ్జెక్ట్ మీద పెట్టండి, నాకు ఇందులో బెనిఫిట్ పొందితే వచ్చేది. ఎందుకంటే నేను పాలిటిక్స్లో యాక్టివ్ పాలిటిక్స్లో పార్టీ పాలిటిక్స్లో లేను. ఎందుకు యూటిలైజ్ చేసుకోరు అది నిజమైతే, మీరు వేసిన శ్వేతపత్రాల్లో నిజం ఉంటే నన్ను యూటిలైజ్ చేసుకోండి మీకు ఫేవరబుల్గా.